పట్టిసీమ నీరు కృష్ణా డెల్టా రైతులకు బతికించిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు వస్తే జగన్ ఓర్వలేకపోతున్నారని ఆయన అన్నారు. కడుపు మంటతో పట్టిసీమపై జగన్ విషం కక్కుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమ ద్వారా 6018 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ కు వచ్చాయని వివరించారు. పట్టిసీమపై బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. జగన్ ఎన్ని కుప్పిగంతలు వేసినా చేసిన పాపాలు పోవని ఆయన అన్నారు. రంజాన్ పవిత్ర దినాన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిన్న కృష్ణా డెల్టా కాలువలకి నీరు విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర రైతాంగం ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆహ్వానించారు, స్వాగతించారు, ఇంకా పెద్ద ఎత్తున నీరు రావాలని కోరుకున్నారు. కానీ ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించలేకపోతున్నాడు, స్వాగతించలేకపోతున్నాడు, నిప్పులు కక్కుతా ఉన్నాడు. తన కడుపు మంట, తను ఏదైతే ఈరోజు రైతులు పచ్చగా పొలాలకు నీరు వస్తుంటే, నారుమళ్లకు నీరు వస్తుంటే, గోదావరి తల్లి పరిగెడతా ఉంటే, ఇవాళ పెద్ద ఎత్తున రైతులు పొలాల్లోకి వెళ్తా ఉంటే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి పట్టిసీమ వల్ల పంటలు పండలేదు, బోర్లు ద్వారా పండించామని మాట్లాడారంటే, వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేశారంటే, ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడు పార్టీ ఉంది, ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ ముందుకెళ్తా ఉందో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జలవనరుల శాఖ మంత్రిగా నా మీద ఉంది.